తన తీన్ మార్మల్లన్నే పేద ప్రజల కంద దండ. నల్లగొండలో విద్యావంతులు నగర రోగించి కదలాలే, మంచి చేసేటి మన మల్లన్నకు మీ ఓటు వేసి గెలిపించాలే. తండు కట్టి తండోరేతాం, చేతి గుండుకే ఓటేద్దాం. ఒక టాప్ యూనివర్సిటీలో ఒక కీలకమైన కోర్సు చదువుతూ జీవితం సెటిల్ అయిపోయినటువంటి అమ్మాయి. అమ్మాయి మిర్యాలగూడకు సంబంధించినటువంటి ఒక ముస్లిం అమ్మాయి. ఆ అమ్మాయి మెరిట్ స్టూడెంట్ కారణంగా అమెరికా పోవడానికి అవకాశం ఉండి పోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆఫీస్కి వస్తే ఆ ఓవర్ నైట్ లో 13 లక్షల రూపాయలు మీ అందరి దగ్గర జమ చేసి అమ్మాయిని అమెరికా పంపించి చదివిస్తా ఉన్నాను సార్. ఇంకొక అమ్మాయిని వరంగల్ నుంచి అరుంధతి యాదవ్ సార్ అమ్మాయి పేరు. వరంగల్ నుంచి అరుంధతి యాదవ్ అనేటువంటి అమ్మాయి కట్టుబట్టలతో ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. పారిపోయి వచ్చి వాళ్ళ నాన్న పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. పెళ్లి చేస్తా అని తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఎట్లా చేసి ఇంట్లో సర్టిఫికెట్లు తెచ్చుకోమని చెప్పిన తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి మంచి మెరిట్ స్టూడెంట్, అప్పటికే అమెరికాలో పై చదువులకు కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వీసాతో పాటు. ఆ అమ్మాయిని కూడా అమెరికాకి పంపించి చదివిస్తూ ఉన్నాను సార్. ఇంకా అంతేకాదు సార్, నా కూతురు, ఇది అసందర్భమైనటువంటి విషయం అమ్మాయిని తీసుకురావడం, కానీ నా కూతురుకు జరిగినటువంటి శారీరక లోపం ఏ బిడ్డకు జరగకూడదని మీ అందరి సహకారంతో 200-300 మంది బిడ్డలకు ఆపరేషన్లు చేయించినటువంటి వాడు సార్ తీర్మానం వల్ల. ఇవాళ అంతేకాదు సార్, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని తీర్మానం ఫస్ట్ రిక్రూట్ చేసుకుంటాడు. ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ పిల్లలకు శిక్షణ ఇచ్చి, ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, ఆ పిల్లలకు ఉన్నత స్థాయికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం సార్. కొంతమంది పిల్లలకు పెళ్లి చేసే ప్రయత్నం కూడా చేసి అత్తగారికి తోలిచ్చాం సార్. ఇది అంటే నాకున్నటువంటి క్వాలిటీస్ ఏందో నేను మీ ముందు పెట్టుకున్నప్పుడు నాకు ఓటేయాలా వద్దా అనేటువంటి ఆలోచన మీకు వస్తారు సార్. అందుకోసం నేను మేనిఫెస్టోలు చదివి లేకపోతే ఆయన ఇట్లా ఈయన అట్లా అని చెప్పట్లేదు సార్, చెప్పను కూడా. ఎందుకంటే ఆయన అట్లా అన్నప్పుడు నువ్వు ఎట్లా అనేది నేను చెప్పాలి కాబట్టి మీ ముందు పెడతాను. దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. తీన్మార్ మల్లన్న చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే సార్, పేద బిడ్డలకు ఎంతో మందికి ఇండ్లు కట్టించిన సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి మల్లన్న ఇన్ని పైసలు? మళ్ళా నెక్స్ట్ రైస్ సార్, తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టినాం సార్. ఆ స్వచ్ఛంద సంస్థకి మీ అందరూ అంటే బహుశా చాలా మంది చేసి ఉంటారు ఇక్కడ, తలా 10 రూపాయలు 20 రూపాయలు అందులో వారేస్తే ఎక్కడ తోచిన సహాయం అక్కడ చేసుకుంటూ వచ్చినాం సార్. వాస్తవానికి కూడా నేను కొన్ని హాస్పిటల్లో మోసం చేసిన సార్ నా జీవితంలో. ఎందుకంటే ట్రీట్మెంట్ అయితే చేయలేదు, పిల్లలకి నేను గడత పైసలు అని చెప్పిన, ఇప్పటివరకు కట్టలేదు. ఒక 2 ఇద్దరు 3 ఉన్నారు కట్టేసి సార్ అట్లేం లేదు. కాకపోతే ఆ పాప ఇంపార్టెంట్ సార్ నాకు. వాళ్ళు కూడా పాపం నవ్వుతూ వాళ్ళ అంగీకారం మీకు వెళ్ళినప్పుడు ఇవ్వండి సార్ అని చెప్పారండి. అయితే సార్ ఇవి నేను పనిచేసినటువంటి పనులు సార్. నేను క్యూన్యూస్ ఛానల్ ఏదో పెట్టి నరికి చెండాడి దీనికోసం పెట్టలేదు సార్. నేను జర్నలిజం చేస్తున్నప్పుడు నేను రాసిన వార్తలు ఎవరైనా కట్ చేస్తే బాధపడుతుంది సార్. ఎందుకంటే నేను చూసింది చూసినట్టే రాస్తా, విన్నది విన్నట్టే రాస్తా. అది జర్నలిజంలో నేను నేర్చుకున్నటువంటి అంశం సార్. ఒకనొక రోజు ఒక మహిళ డీజీపీ గారు ఆఫీస్ పోయి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని చెప్పి డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చింది. డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చి బయట మీడియా వస్తే మీడియాతో మాట్లాడింది ఆ అమ్మాయి, మాట్లాడి ఆ పెద్దమ్మ మాట్లాడి మల్లన్న గారిని అరెస్ట్ చేయాలంటే పాపం ఒక్క మీడియా విధవ ఆ అమ్మాయి వాయిస్, ఆమె వాయిస్ మీడియాలో వేయలే.
ఏ పోయి బాధపడతా ఉంటే నేనే పిలిపించి తిన్మార్ మలన నరెస్ట్ చేయాలని క్యూరియస్ చేసిన సార్ నేను అదే మాట. అందరికి సమాన వాయిస్ ఉండాలని చేసిన నేను ఆ వార్త ఏంగానే సార్ అది డిలీట్ చేయని చెప్పి డీజీపీ గారి దగ్గర పోయి ఆమె కాగితం వాపసు తెచ్చుకున్నాను సార్. అంటే కనీసం తిన్మార్ మలన్న నేను చెప్పుకోను కంటే నేను ఏం చేసినో చెప్పుకోను కంటే ఎందుకు అరెస్ట్ చేయాలని చర్చ వచ్చినప్పుడు జనం ఆలోచిస్తారు కదా. ఒక నెగిటివ్ అంశాన్ని కూడా పాజిటివ్ వైపు ఎట్లా వాడుకోవాలో తెలిసినటువంటి వ్యక్తిని సార్. ఇక అది జర్నలిజం సార్. ఇదే జర్నలిజంలో మీ అందరికి తెలుసు ఈ రాష్ట్రంలో నేను బయట పెట్టినటువంటి కుంభకోణాలు సార్. తిన్మార్ మల్లన్న మాట్లాడుతూ నోటిమాటగా మాట్లాడే వ్యక్తి కాదు, కొంత సరంజామా తయారు చేసుకున్న తర్వాతనే మాట్లాడతాం. ఎన్ని కుంభకోణాలు, ఎన్ని భూకుంభకోణాలు, ఎన్ని అక్రమాలు, ఇవన్నింటినీ తిన్మార్ మల్లన్న మీ అందరి ముంగట ఎవిడెన్స్తో సహా తెచ్చింది సార్. ఇప్పుడు యూట్యూబ్లో ఉంటే మీరు చూసుకోవచ్చు. నేను భవిష్యత్తులో జరగబోయే అంశాన్ని కూడా చెప్పిన 2019 ఆగస్టు 23 తారీఖు నాడు ఒక ప్రెస్ మీట్లో ఏది ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పిన భవిష్యత్తులో మీ భూములన్నీ నాగమైతున్నాయి చూసుకోరని చెప్పిన అన్నట్టుగానే ఆయనే సార్. అలాగే భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద భూ రికార్డులన్నీ మాయం కాబోతా ఉన్నాయని చెప్పి చెప్పిన అన్నట్టే ఆయనే సార్. ఈ చుట్టుముట్టున్నటువంటి భూములన్నీ కొల్లగొట్టబోతా ఉన్నారని చెప్పిన అన్నట్టుగానే ఆయనే సార్. పరిశీలన చేసుకోండి. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఓ ముగ్గురు ప్రధానమైనటువంటి అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక పేరాలు రాసుకొని వీళ్ళకి ఎందుకు ఓటేయాలని ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఓటేసేటువంటి క్రమంలో తిన్మార్ మల్లన్న ఏం చేసాడు, ఇంకొక పార్టీ అభ్యర్థి ఏం చేసాడు, ఇంకొక పార్టీ అభ్యర్థి ఏం చేసాడు అనేది అందులో కనుక మీరు రాసుకొని ఎస్ నిజంగా తిన్మార్ మల్లన్న ఈ పదవికి అర్హుడే, ఇతను మా ప్రతినిధిగా ఉండడానికి అర్హతలు ఉన్నాయని మీరు భావించినప్పుడే నాకు ఓటేసి గెలిపించండి. లేదు అనుకుంటే నన్ను తిరస్కరించేటువంటి అవకాశం మీకు. ఇంకొక విషయం ఏంటంటే తిన్మార్ మల్లన్న ఇప్పుడు పట్టభద్రులు తిన్మార్ మల్లన్న ఈ మూడేళ్ల పదవి కాలానికి పోటీ పడతాం. ఇంతకంటే ముందు జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాదాపు 150,000 ఓట్లను మీరందరూ కలిసి నాకు ఇచ్చినారు. ఆ ఓట్ల ద్వారానే నేను ఆ రోజు అంత పెద్ద ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఒక శక్తినిచ్చినారు మీరు. ఆ శక్తినిచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అప్పుడు గతంలో ఓడిపోయిన తర్వాత తిన్మార్ మల్లన్న ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలేదు. నేను ప్రతిరోజు పోరాటం చేసుకుంటూ వచ్చిన, ప్రతిరోజు మీ అందరికి తెలుసు, ఇంకా ముఖ్యంగా ప్రతి న్యాయవాదికి తెలుసు ఉంటుంది తిన్మార్ మల్లన్నకు కోర్టులకు కేసులకు జైళ్లకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఏడిపోయేస్తున్నా అంటే ఇప్పుడు ఆ పేషెంట్ పోయేస్తున్నా, ఏడిపోతున్నాం అంటే ఇక నల్గొండ పేసి ఇవ్వాలి వీటి గారు ఇవన్నీ ఉన్నాడు. ఒక విచిత్రమైన కేసు చెప్తా, గొడ్డ పీసు కూడా కావాలి. ఇంకా నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తే ఆ అంశాన్ని సపోజ్ ప్రెసిడెంట్ గారు మంచిగా అనిపించిందని వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోండు. ప్రెసిడెంట్ గారు వాట్సాప్ స్టేటస్ చూసినటువంటి ఇంకొక అతను హట్ అయిపోయి అది నన్ను గాయపరిచిందని, ఆయనకు నాకు ఇక్కడ కనెక్షన్ లేదు, మేము నచ్చింది లేదు, పాలోలు కాదు, సుట్టం కాదు, గెట్టుకుడు లేదు, ఆయన హట్ అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినాను కదా. ఆ రోజు నేను మేడంతో మాట్లాడిన జడ్జి గారితో ఇది ఎట్లా క్లియర్ఫుల్ అవుతుంది అని అంటే మేడం కూడా పునరాలోచనలో పడ్డది. పడ్డ తర్వాత ఆ రోజు సరే అందరిపైన ఒత్తిడి, అందరిపైన ప్రెషర్ కారణంగా ఆ వ్యవహారం నచ్చిపోయింది. తీరా ఏమైంది దొరికైనా హట్ అయిపోయినటువంటి వ్యక్తి ప్రభుత్వం పోగానే అమితమైన ప్రేమతోటి ఈ కేసు నేనేదో పొరపాటు పడేసినాక నాకేం తెలుసు అన్నా ఇది అని వచ్చి హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఈ రకంగా నా మీద ఒక 73 కేసులు అయినాయి. ఏ ఒక్క కేసు కూడా తీర్మానం వలన ఇంటి పంచాయతీ కాదు, గెట్టు పంచాయతీ కాదు, భూమి పంచాయతీ అంతకంటే కాదు. ఇది కేవలం ప్రజల కోసం జరిగినటువంటి ప్రభుత్వంతో నేను చేసినటువంటి ఒక పోరాటంలో భాగంగా ఆ రోజు ప్రభుత్వం కొంత ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో నా మీద వేసి ఉండొచ్చు. ఆ రోజు ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు, సహజంగానే చేస్తారు కూడా. ఎందుకంటే పాలకుడు అనేటువంటి వ్యక్తి సహజంగా
ముఖ్యంగా అప్పుడున్నటువంటి పాలకుడు విమర్శలని వీటిని తట్టుకు